अंदर की नमस्कार तेलुगुदेशम पार्टी जातीय अध्यक्ष वारु श्री नारा चंद्रबाबु नायडु गारु एनटीआर ट्रस्ट भवन को वच्ची तेलंगाणा मुख्य नायकुल तोटी समावेशम एर्पाटु चेयडं जरिगिंदि सुदीर्घंगा जरिगिनटुवंटि ई समावेशंलो తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యల మీద కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది. గతంలో కరోనా వల్ల వివిధ కారణాల వల్ల ఇక్కడికి రానటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం కూడా దాదాపు నెలల కూడా ఒక రెండు సార్లు సమయాన్ని ఇచ్చి ఖచ్చితంగా కూడా సమీక్షిద్దాం. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఈ పార్టీని ఈ గడ్డ మీద బలోపేతం చేయవలసినటువంటి అవసరం, బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజలు కోరుకుంటున్నటువంటి వాస్తవం గనుక మనం పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కూడా మనం ఎఫర్ట్ పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది. అందుకనే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఎప్పుడు కూడా నిర్మాణం మీదనే బలోపేతమైనటువంటి విషయం అందరికీ తెలుసు. క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉన్నటువంటి ఈ పార్టీలో గత కొంతకాలంగా మెంబర్షిప్ లేదు గనుక ఈ నెల 22వ తారీఖు నుంచి మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలనేది కూడా డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ మెంబర్షిప్ కార్యక్రమంతో పాటు గ్రామ స్థాయి కానీ మండల స్థాయి కానీ పార్లమెంటు కమిటీలను కూడా వేసుకోవాలి. రాష్ట్ర సమితిని రాష్ట్ర ఉన్నటువంటి కమిటీని కూడా పూర్తి స్థాయిలో సమీక్షించాలి. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ప్రజా ఉద్యమాలను నిర్మించాలి, ప్రజల పక్షాన పోరాడాలి. ఇవాళ ఆఫీసుతో పాటు మీటింగులతో పాటు బయట కూడా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. దానికి రెగ్యులర్గా ఉన్నటువంటి పార్టీ ఆఫీసర్ సీనియర్ నాయకులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రతిరోజు కనుక కూర్చొని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నిటిని సమీక్షిస్తూ కార్యక్రమాలను రూపొందిస్తూ క్యాడర్ని ముందుకు తీసుకుపోవలసినటువంటి అవసరాన్ని గుర్తించి ఒక కమిటీ కూడా నిర్ణయించి నియమించాలనేటువంటి ఆలోచన కూడా అధ్యక్షుల వారు రావడం జరిగింది. ఇవాళ ఇవన్నీ పూర్తి చేసుకొని ఒక వారం రోజుల మరోసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని భవిష్యత్ కార్యాచరణ ఆ సమావేశంలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దీనితో పాటు ఇవాళ 20 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. మరికొన్ని నియోజకవర్గాలను కూడా ఈ వారంలో కూడా పెద్ద ఎత్తున దాదాపు అన్ని నియోజకవర్గాలను కూడా పూర్తి స్థాయిలో కమిటీలని నియోజకవర్గ ఇన్ఛార్జీలని అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి కమిటీలను కూడా పూర్తి చేసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంది. అదే రకంగా సోషల్ మీడియాకు సంబంధించి ఐటీడీపీతో దాని గ్రామ స్థాయి వరకు కూడా ఆ కమిటీని కూడా విస్తృతంగా జనములకు తీసుకుపోవాల్సినటువంటి అవసరాన్ని పార్టీ గుర్తించింది. ఇలా ఐటీడీపీని కూడా అన్ని అనుబంధ సంఘాల కంటే దాన్ని కూడా గ్రామ స్థాయిలో కూడా బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనకు ఇలా పార్టీ రావడం జరిగింది. ఇవాళ ఈ 2 గంటల సుదీర్ఘమైనటువంటి చర్చలో అనేక విషయాలు కూడా వచ్చాయి. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి అనేక రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి గడీల పాలన నుంచి గరీబులకు ముందుకు తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అందుకనే ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాతనే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక సౌకర్యాలు దొరికినాయి. అందుకనే గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి. అటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఒక ఇడెన్ ఎజెండాతోటి ముందుకు పోతుంటే ఇవాళ బలహీన వర్గాల గొంతుకగా ఒక ప్రజల పార్టీగా ప్రజల యొక్క సమస్యల మీద మనం పోరాటం చేసి ముందుకెళ్లాలని, బలహీన వర్గాల గొంతుకగా ఈ గడ్డ మీద ఈ పార్టీ ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అదే రకంగా అన్ని సమస్యల మీద కూడా నిరంతరం అందరికంటే ముందు కూడా పోరాటానికి శ్రీకారం చుట్టాలని ఆ లెవెల్నే కమిటీలు, ఇవాళ అధ్యక్షుల జాతీయ వారి అధ్యక్షులు ఇవాళ అన్ని కమిటీలతోటి సమన్వయం ఏర్పరచుకొని భవిష్యత్తులో ఒక బలోపేతం కావాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. అందుకనే నియోజకవర్గాలను కూడా బెస్ట్ నియోజకవర్గాల్ని తర్వాత ఒక 3 కేటగిరీలుగా విభజించి ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఏ రకంగా బలోపేతం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, క్యాడర్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల మీద స్పెషల్ ఎట్లా పెట్టాలి అనేటువంటి ఆలోచనతో కూడా పార్టీ అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.